భయపడవా దేవుడికి? దేవుడంటే నీకు భయం లేదా? దేవుడు ఏమైనా చేతగానివాడు అనుకుంటున్నారా? యేసుకేలు గ్రంథం 28వ అధ్యాయం 23వ వచనం, నేను సృష్టికర్తనని వారు తెలుసుకొనున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించదను, నలు దిక్కులు దాని మీదను వచ్చు ఖడ్గము చేత హతులగుదురు. ఏంటండి రోడ్డు మీద ఎవరూ లేరు, నిర్మానుష్యంగా ఉంది కదా. కనబడని ఒక భూతం గాలిలోనో తాకిడిలోనో ఆ రోడ్డు పైన వెళ్ళే వారికి సంభవిస్తుందేమోనని భయభ్రాంతులై నేను సృష్టికర్తనని వారు తెలుసుకొనున్నట్లు తెగులు వీధులలోనికి పంపిస్తానంటున్నాడు. ప్రపంచ రోడ్లన్నీ, ట్రాఫిక్స్ అన్నీ జామ్, బ్రేక్, క్లీన్. నమ్ముతారా? క్రీస్తుపూర్వం 700-800 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన ఈ తెగులు గురించిన వివరణలు మత గ్రంథమా అండి? మీ ఆరోగ్యం గురించి నా మీద భక్తి కలిగి ఉండండిరా, నా కట్టడలను మీరు మీరకుండా మీ జీవితాలను బాగు చేసుకుండరా. కుక్కలతో పోతారంటరా, ఆవులతో పోతారంటరా, చంటి పిల్లలతో పోతారంటరా, ముసలమ్మలతో పోతారంటరా. చంపేసినంత వరకు కామం ఇంకా తీరదురా మీకు. వాళ్ళని చంపినంత వరకు మీ కామానికి హద్దులు లేవురా. రే, దేవుని చట్టం నిన్ను పీక పిసికి చంపుతుందరా. పెద్ద పెద్ద బాంబు ప్రయోగాలు గల్ఫ్ వార్లో పేల్చినటువంటి అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంబులెన్స్ శబ్దానికి గజగజలాడుతుందని చూసారా మీరు? ఇది 760 కోట్ల మందికి ఇది పడిపోతుంది ఇప్పుడు. భయపడవా దేవుడికి? దేవుడంటే నీకు భయం లేదా? దేవుడు ఏమైనా చేతగానివాడు అనుకుంటున్నారా? ప్రేమ గలవాడురా. తండ్రి పిల్లలను చంపుకోడురా. నిన్న పిల్లలు చంపుకోండురా. తప్పులు చేసిన పెద్ద మనసుతో క్షమించి సరిదిద్దుకుంటాను, చెయ్యమని బలవంతం చేయను, వాడిని మార్చుకుంటాను. నీ కొడుకును నువ్వు మార్చుకుంటావు, నీ దేశాన్ని నువ్వు మార్చలేవా? నీ నియోజకవర్గంలో ఉన్న వారిని మార్చలేవా నువ్వు? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం ఏం చేస్తున్నారండి? వాష్ వాట్ హ్యాండ్ వాషింగ్, నీవు క్షారముతో కడుగుకొని నన్ను, విస్తారమైన సబ్బు రాసుకొని నన్ను, ఏ దోషము మరకవలే నాకు కనబడుచున్నది, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది సృష్టికర్త మాట. ఎందుకు ముక్కు గుడ్డలు, నెత్తి గుడ్డలు, ఒళ్ళంతా ఏంటదంతా? ఒక రోగానికి చేతులు కడుక్కున్న నీవు, ఒక రోగానికి ఇది పోసుకుని నీవు, ఇది పోసుకుంటున్నావు ఒక రోగానికి. కానీ సృష్టికర్తకు ఎంత నిర్భయంగా బ్రతుకుతున్నారర్రా ప్రపంచ ప్రజలారా. మీ అధికారం, మీ అధికార దాహం, మీ కామ దాహం, మీ పదవి దాహం, మీ దోపిడీ దాహం, మీ యుద్ధ దాహం. దేవుడు లేడా? భయపడవా? భయపడటానికే రప్పించాడు. ఈ రప్పించిన దాని గురించి వివరించేవాడు పుట్టాడు కనుక భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో గత చరిత్రలో ఎవడు చెప్పని నిజాలివి. ఒక మగాడు పుట్టాలి, ఆ మగాడు నా మాటలు ఎలుగెత్తి చెప్పాలి, ప్రపంచ జనాల్ని నేనంటే ఏంటో వాళ్ళకి చెప్పాలి. వాడే మగాడు. ఒక అలెగ్జాండర్ చరిత్ర చదువుతావు, ఒక రాణి రుద్రమదేవి చరిత్ర చదువుతావు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని దేశంలో చరిత్ర చదువుతావు. ఆయా దేశాల్లో ఆయా విప్లవ నాయకులు, రాజులు, మంత్రులు వాళ్ళ చరిత్ర చదువుతున్నావు. వాట్ అబౌట్ యువర్ క్రియేటర్స్ హిస్టరీ? నీకు పుట్టించాడే, అన్నం పెట్టాడే, తల్లి బ్రెస్ట్లో పాలు పెట్టాడే, సూర్యును మండించి వర్షాలు కురిపించి సముద్రాలను వేడెక్కించి పంటలు ఇచ్చాడే, ఆకుకూరలు ఇచ్చాడే, కాయగూరలు ఇచ్చాడే, మాంసపు చేపలు ఇచ్చాడే. అశేషంగా అపూర్వమైన సంపద, లెక్కలేనంత సంపద సృష్టిలో చేసిన నీ కన్న తండ్రికి నువ్వు భయపడవా? కీర్తనల 96:9 సృష్టికర్తకు నమస్కారము చేయండి సర్వభూజనులారా. 760 కోట్ల మంది ఉన్న ఈ తరములో, 2020లో ఉన్నవారు 760 కోట్ల మందిలారా, ఆయన సన్నిధిని వణుకుడి. ఆయన సన్నిధిని వణుకు రావాలి నీకు. ఆయన సన్నిధిలో నువ్వు వణకాలి. నువ్వు వణుకుతున్నావా నువ్వు? దేవుడా అంట. దేవుడంటే ఏమనుకున్నావురా నువ్వు? చిన్నోడు అనుకున్నావా? కనబడని ఒక వైరస్ కరోనా నీ కొంపలు ముంచుతుంటే, కరోనా నీ కొంప కొల్లేరు చేస్తుంటే వణికిపోతున్నావు, పారిపోతున్నావు, దాగుంటున్నావు. ఏం చేస్తున్నావు? సృష్టికర్త సన్నిధిలో వణకండి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, ఆయన సన్నిధిని వణుకుడి. ఇర్మియా గ్రంథం 25:31, ఇర్మియా గ్రంథం 25:31. ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, దుష్టులను కత్తికి అప్పగిస్తున్నాడు. జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, జనము నుండి జనముకు కీడు, జనము నుండి జనముకు కీడు ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. కీడు 250 దేశాలకు అంటుకుంది జబ్బు. జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, కీడు వ్యాపించుచున్నది. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, ఎవరును వారి గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, వారిని సమకూర్చరు. అమ్మా మీ ఆయన వెళ్ళిపోతున్నాడు, అయిపోయింది, కరోనా నెగిటివ్ రాలేదు, పాజిటివ్, చచ్చిపోయాడు ఆయన. మీ ఆయన్ని చూడడానికి రాగానే ప్రభుత్వం పిలుపులు ఇస్తున్నా సరే ముఖం చూడ్డానికి రాని భార్య, ముఖం చూడ్డానికి రాని పిల్లలు. ఎందుకండి బ్రతుకు? ఎవరి కోసం అండి? మోసాలు, ఘోరాలు, ఈ దోపిడీలు, కోట్లు నల్లధనాన్ని కూడబెట్టుకొని ఎవరి కోసం దాచుకుంటున్నావు? ఇదంతా నువ్వు తప్పు చేస్తున్నావు. బైబిల్లో రాశాడండి, జనము నుండి జనమునకు కీడు, కరోనా వ్యాపించుచున్నది. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు. మారవా? 25:33. చూడడానికి ఎవరు రారు. వాళ్ళ శవాలు బయట పెట్టారా? వాళ్ళు రాలేదు. ఇక వాళ్ళని ఏం చేయాలి? ప్యాకెట్స్గా తీసుకెళ్ళిపోవాలి, వీళ్ళని మూటలు కట్టి తీసుకెళ్ళిపోవాలండి, లారీ మీద పడేయాలి. మున్సిపాలిటీ చెత్త ఉన్న దగ్గరికి వచ్చి ఆ మున్సిపాలిటీ వాళ్ళది ఆగుంటుంది, అది ఒకటి ఉంటుంది రోడ్డు ప్రక్కనే, అందులో చెత్త పోస్తారు, ఆ వీధిలో ఉన్న చెత్త అంతా. ఆ చెత్తను అలా తగిలించుకొని వెళ్ళిపోద్ది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దేశం వరకు కనబడుదురు. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతి పెట్టరు, పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉండును. ఎప్పుడు చెప్పిన మాట అండి? ఈరోజు మీ కళ్ళారా ఈ తరంలో చూస్తున్నారు ఈ శవాల గుట్టలుగా. ఆ దినమున సృష్టికర్త చేత హతులైన వారు, కరోనాతో మరణించిన వారు ఈ దేశం యొక్క ఈ దశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరును వారి గురించి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతి పెట్టరు, పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉండును. వాట్ ఏ డేంజరస్ సిచ్యువేషన్.